ఖరీఫ్ పంట పోయి పూర్తి నష్టాల్లో ఉన్న రైతులపై ఏపీ ప్రభుత్వం బాంబు పేల్చింది. ఈ నెల 15 తర్వాత వేసే వరి నాట్లకు ప్రభుత్వంతో సంబంధం లేదని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రకటించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా రైతులు ఆందోళనలో పడ్డారు. నష్టాల్లో ఉన్న తమను బెదిరించి వ్యవసాయం చేయిస్తారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఈ నెల 15 తర్వాత ఎవరైనా నాట్లేస్తే దానిది మాకు సంబంధం లేదు, 15 తేదీ లోపల నాట్లేసుకుంటూనే జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. వాస్తవానికి రబీ సీజన్లో 172,000 హెక్టర్లలో సాగు చేస్తారు. జేడీ ఇచ్చిన లెక్కల ప్రకారం 36,000 హెక్టర్లలో మాత్రమే ఇప్పటివరకు నాట్లు పడ్డాయి, మరో 68,000 సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో రైతులు తొలగిరి పంట పూర్తిగా పోయి ఇంకా ధాన్యం అమ్ముకోలేక పంటను కూడా అలా కొయ్యకుండా వదిలేసిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైతులు ఉన్నారో అడిగి తెలుసుకుందాం. 15వ తేదీ తర్వాత నాట్లు వేస్తే మాకు సంబంధం లేదన్నారు, ఈ లోపల మీరు వేయగలరా? అసలు 15వ తారీఖు కదండి, ఈ నెలాఖరు వరకు అయితే మాకు బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా నీరే పడలేదండి కొన్ని. అసలు ఈ నాట్లు లేట్ అవ్వడం కారణం ఏంటి? మొన్న తరకరు పోనీ కదండి, అవి ఇబ్బంది పడతాం వాళ్ళు ఇప్పుడు దాకా వాటితో పడ్డామండి. కొయ్యకుండా వదిలేస్తామండి, మూడే గట్ట కుళ్ళకుండా. నీరు కూడా ఇంకా పైనుంచి కిందకి రావాలంటే ఇబ్బంది కదండి. నీరు కూడా పూర్తిగా రావట్లేదండి. ఇప్పుడు అయితే అన్ని కాలంలో వదిలేరండి, ఇప్పుడు వస్తుంది. అయితే 15వ తారీఖు అయితే మాకు అవ్వదండి. ఇంకా బీడు ఇప్పుడు 3 సార్లు వేసుకోవాలండి, 3 సార్లు 4-5 రోజులు అంతా కవ్వులండి. ఒక 8 ఎకరాలు చేస్తున్నాను. మొన్న అట్టపోతామండి, ఎకరానికి 10-5 ఇలా గవనియండి. అయితే ఆ కూలి పనులు కూడా ఇంకా ఊళ్ళో వాళ్ళు పెట్టుకుని చేస్తే వాళ్ళు కొన్ని ఇవ్వలేదండి. అవి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ డబ్బుల గురించి గడని. మొన్న మీ పొలంలోకి సివిల్ సప్లై కమిషనర్ వచ్చారు, మీతో మాట్లాడారు, ఆ రోజు ధాన్యం చూసి ఆయన పాడైపోయింది అన్నాడు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు 15లోగా నాట్లు పూర్తవుతాయా? అవ్వండి అవ్వండి, 15 కాదు కదా, ఈ నెలాఖరు దాకా టైం ఉండాలి. మొన్న మీ ధాన్యం ఆయన చూశాడు, పరిస్థితి కూడా ఆయన చూశాడు. చూశారు ఇలాంటి టైంలో అధికారులు 15తో క్లోజ్ చేస్తామంటున్నారు. 15 క్లోజ్ అయితే కుదరదని అవ్వండి. మీరు ఏమడుగుతున్నారు వ్యవసాయ శాఖ? ఈ నెలాఖరు దాకా టైం ఏముండదు. దయించి మాకు ఈ నెలాఖరు దాకా అవకాశం ఇస్తే స్పీడ్గా చేసుకుంటామండి. మీ రైతు లాసులన్నీ ఈ పంట మీద ఉన్నాయి. ఈ పంట మీద ఉన్నాయండి. ఇది కూడా 48-50 లేకపోతే చాలా ఇబ్బంది. ఒక 50 బత్తాలో లేదా 48 లేదా 45 అవుతుందండి. ఆ లాస్ ఏమన్నా కొంచెం కూడనకి మేము బయటపడినాకైతే ఈ నెలాఖరు దాకా మాకు కొంచెం అవకాశం ఇస్తే స్పీడ్గా చేసుకుంటామండి. 15వ తారీఖు అయితే మాకు కుదరదండి. నెలాఖరు దాకా అయితే మాకు టైం ఆకుమలు పోసామండి. 15వ తారీఖు 20 నెలాఖరు దాకా మాకు కావాలండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి. ఏ రైతును కానీ కౌలు రైతును గెలిపినా గుండె తరిక్కుపోయి ఆవేదన. ఎందుకంటే ఎకరానికి దాదాపు 30 నుంచి 38 బస్తాలు వచ్చే దిగుబడి కేవలం 10-15 బస్తాలు 5 బస్తాలతో పోయింది. అది కూడా కొనేవాళ్ళు లేరు, బ్రోకర్లు కొన్నే. గవర్నమెంట్ కొంటే 1455 ఇవ్వాలి, బ్రోకర్లు 600-800 కొన్నారు. ఇలాంటి స్థితిలో నష్టపోయాం. అందుకే పొలంలోకి వెళ్ళడానికి భయం వేసి కూడా మేము సాగు కొంచెం దూరంగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో 15వ తేదీన మాకు సంబంధం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం మంచిది కాదు. ఖచ్చితంగా నెలాఖరు వరకు ఇవ్వాలి, లేదంటే అసలు పంట వేసే పరిస్థితి లేదని రైతాంగం చెప్తుంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి పునరాలోచన చేసి అధికారులకి ఆదేశాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, రాజ్ న్యూస్ ప్రతినిధి.